పథకాలు ఉన్నాయో వాటి మీద రైతుల్ని పలకరించడానికి వాటి మీద వెళ్తున్నారు. నైట్కి బాపట్ల హాల్ట్ ఉంది, రేపు పర్చూరు పెడతారు. రేపు మార్నింగ్ 9:30 నుంచి పర్చూరు వస్తారు. వచ్చి రేపు మధ్యాహ్నం 4 దాకా పర్చూరులో కొన్ని ప్లేసెస్ పెట్టారు ఆల్రెడీ. అవి పెట్టిన తర్వాత అవి చూసుకొని మళ్ళా ఆయన వాళ్ళ రెసిడెన్స్కి వెళ్ళేటట్టుగా 2 రోజులు ప్లాన్ చేశారు. మేము ఒకటే, ఎప్పుడు కూడా ప్రజలు కష్టాల్లో ఉన్నా, రైతులు కష్టాల్లో ఉన్నా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉండే పార్టీ. పోయినసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్లో తుఫాను పడితే ఆ రోజు ఆయన బస్సులోనే అక్కడే పెట్టుకొని, కరెంట్ లేదు, పరిస్థితులు లేవు, బాగలేకపోతే ఆడే ఉండి మళ్ళా నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చి మళ్ళీ బయటకు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమి ఇట్లానే బంగ్లాల్లో లేక పడుకోవటానికి లేక లేకపోతే హెలికాప్టర్లో లేకపోతే వేసుకొని తిరగటానికో లేకపోతే ఇవన్నీ కూడా చేయలే. అవన్నీ కూడా ఒక ఆలోచనతోటి ప్రజలు కష్టాల్లో ఉన్నారని చెప్పి ఆ రోజు అందరు కమిషనర్ని పిలిపించి జనరేటర్లు పెట్టి చేసి మళ్ళా రెగ్యులరైజ్ చేసేదాకా ఆయన అక్కడే ఉండి రివ్యూ మీటింగ్లు పెట్టి ఇన్ని పనులు చేశాడు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? ఏరియల్ సర్వే చేస్తే నీకేం తెలుస్తుంది? ఇంటికే పరిమితం అయిపోయిన ఈ ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి బయటికి రాకుండా రైతుల దగ్గరికి వెళ్ళి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా ఈ రైతుల దగ్గర లేకపోవటం చాలా బాధాకరం. రైతులు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు పోయినసారి వర్షంలో పోగొట్టుకున్నారు, ఇప్పుడు పోగొట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే కనీసం పలకరించేదానికి కూడా ఇతనికి టైం లేక పెళ్ళిళ్ళకి సందళ్ళకి ఇంకా తిరుగుతా ఈ ముఖ్యమంత్రి ఈ పని చేయటం కూడా ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు కూడా మేము ఒకటే చెప్పేది, కంపారిజన్ చేయండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏం చేసినా కూడా ఒక చిత్తశుద్ధితోటి పనిచేస్తారు. ఇతనిలాగా ఎక్కడక ఏం దోచుకుందామా, ఏం చేద్దామని ఈరోజు అధికారానికి రాలేదని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము.